బండిని వెయ్యి కోట్ల కాంట్రాక్ట్తో వాడేసుకుంటున్న వైసీపీ నేతలు సో ఏంటి అసలు బండిని ఎందుకు వాడుకుంటున్నారు సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ వైసీపీ నేతలు అంటే లైక్ ఈ వైసీపీ ప్రభుత్వమే అనుకోండి అల్లు అర్జున్ ని వెయ్యి కోట్ల కాంట్రాక్ట్తో వాడేసుకున్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి అయితే ఇది ట్రెండింగ్ టాపిక్ సార్ అసలు ఏంటి ఇది అంటే విశాఖ క్యాపిటల్ అన్న తర్వాత దాన్ని ఏమీ డెవలప్ చేయలేదు ఏమీ చేయలేదు కదా ఉన్నదాన్ని గుండు కొరిగినట్టు చేశారు అన్నట్టు విమర్శలు వస్తున్నాయి అండ్ మోర్ ఓవర్ విశాఖ వాళ్ళకి విశాఖపట్నంలో చాలామందికి అది క్యాపిటల్ చేయడం ఇష్టం లేదు ఎందుకంటే విశాఖ ప్రకృతి సహసిద్ధంగా ఏర్పడిన సిటీ ఇండియన్ డిస్నీ ల్యాండ్ అంటారు దానికి ఒక పేరు సో అంత అందమైన సిటీని ఇంక వీళ్ళు క్యాపిటల్ చేస్తే దాన్ని ఏమంటారు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది జనరల్గా క్యాపిటల్ క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతుందంటే ఈ ఆస్తా ఆస్థాగాలు రేట్లు పెరుగుతాయి కదా బై డిఫాల్ట్గా కుటుంబం మధ్య సన్నదముల మధ్య కూడా ఇష్యూస్ పెరుగుతాయనే ఉద్దేశం ఓవరాల్గా క్రైమ్ రేట్ పెరుగుతుందనే ఉద్దేశంతో అలా కాకుండా క్యాపిటల్ అనేసరికి వివిధ ప్రాంతాల వారు జాతుల వారు విభిన్న మతాల వారు వచ్చి అక్కడ నివసించడం అనేది జరుగుతుంది ఉపాధి కోసమో లేదంటే ఉద్యోగ వృద్ధి కోసమో వస్తారు సో అట్లా పెరిగిపోతుంది కాబట్టి విశాఖ ఎప్పుడు పీస్ఫుల్గా బాగుంటుంది దాన్ని ఎందుకు కంపు చేయడం అనే ఉద్దేశం చాలామంది వ్యతిరేకిస్తారు కాకపోతే ఆ వ్యతిరేకత కూడా ఓపెన్గా చెప్పరు సై సైలెంట్ సైలెంట్గా స్తబ్దుగా ఉండిపోతారు అయితే దీనికి దాని క్యాపిటల్ అన్నారు ఈ గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు క్యాపిటల్ అంటే ఏంటి మనం పెట్టుబడి పెట్టచ్చు ఆహా ఫస్ట్ అక్కడ నుంచి ప్రజా పరిపాలన సాగించాలి ఆయన అక్కడ ఉన్నారా లేదు పోనీ అట్లీస్ట్ ఒక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారా చేయలేదు పోనీ ఆయన ఏదో ఆ తాడేపల్లి ప్యాలెస్లో రెంటెడ్గా ఉన్నప్పుడు కాస్త ఎక్కడైనా రెంటడుగా ఉండొచ్చు కదా పోనీ ఏదో కట్టుకొని ఒక ఆరు నెలల్లో తలుచుకుంటే ఒక ఇల్లు కట్టిలేరా ఆయన ఉండడానికి ఓ అయితే ఒక ఆరు ఏడు గదులు పెద్దది ఒక పెద్ద హాల్ పెట్టి ముఖ్యమంత్రి గారి కోసం అరేంజ్మెంట్ చేసేస్తే అయిపోతుంది కదా ఇప్పుడు తాడేపల్లిలో ఎలాగుందో అలాగే చేసుకోవచ్చు అలాగే చేయలేదు అంటే ఓన్లీ డైవర్ట్ చేయడానికి ఇది ప్లాన్ చేశారనుకున్నా అది పక్కన పెట్టండి అయితే ఇప్పుడు విశాఖని క్యాపిటల్ అభివృద్ధి చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని ఆల్రెడీ కొంతమంది చాలామంది విమర్శకుల అభిప్రాయం ఏంటంటే కేవలం విశాఖలో రేట్లు పెంచేసి విశాఖ ల్యాండ్లు చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయడానికే వైసీ వైసీపీకి సంబంధించిన శ్రేణులే ఎక్కువగా అక్కడ సంచరిస్తూ చేస్తున్నారన్నది ఒక అభిప్రాయం దానికి మొన్న రీసెంట్గా ధర్మాన ప్రసాదరావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నా ల్యాండ్ మీదే కొన్నిసారి కబ్జా అంటే అని నేను అన్నీ ఎవరు అనుకున్నారన్నట్టుగా మరి సొంత పార్టీ మినిస్టర్లు ఇలాంటికే దిక్కులేనప్పుడు ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఆలోచించుకోండి సో ఇలా జరుగుతున్న నేపథ్యంలో మీరు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి వ్యూహం సినిమాలో అక్కడ ప్రజా కథానాయకుడు భార్య అంటుంది మీరు ఎంతసేపు సంక్షేమ పథకాలైనా అభివృద్ధి మాట ఏమిటి అని అంటే నెక్స్ట్ ఇప్పుడు ఐదేళ్ళు అయిపోయిన సంక్షేమం నెక్స్ట్ అంత అభివృద్ధి అని చెప్పడం అనమాట వాళ్ళు ఇన్ డైరెక్ట్గా అభివృద్ధి పేరుతో ఇంకేం చేస్తారు అది పక్కన పెట్టండి సో అంటే అభివృద్ధి లేదని ఒకవైపు ఒప్పుకున్నట్టు నెక్స్ట్ ఐదేళ్ళు చేస్తామన్నట్టు సో అభివృద్ధి చేయాలంటే ఏదో విజన్ విశాఖ అని లేదంటే ఆడుదామ్రా ఆంధ్ర అని ఏవో రకరకాలుగా పనులు పెట్టి ప్రాజెక్టులు పెట్టి చేయడానికి మొత్తానికి అవుతున్నారు అయితే ఇప్పుడు దానికి సంబంధించి విశాఖలో అల్లు అర్జున్ పెట్టుబడి పెడుతున్నారు అనే దాని మీద వార్తలు ఇప్పుడు నడుస్తున్నాయి ఇది కూడా ఎలా అంటే వైసీపీ ఒక అభిమాని ఇట్లా పెడుతున్నారని ఒక ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంది ఆ పోస్ట్ చేసిన అంశము చినికి చినికి గాలివని అయ్యి ఉండొచ్చు మేబీ నేను అనుకోను ఎందుకంటే అదే వైసీపీ అభిమాని ఇంతకుముందు వైఎస్ షర్మిళ గారు అనిల్ గారు మొదటి భార్యని చాలా టార్చర్ పెడుతున్నారు ముప్పై ఏళ్ళుగా ఆవిడ్ని ఇబ్బంది పెడుతూనే ఉంది ఆవిడ పిల్లలకు కూడా ఈవిడి పిల్లలకి అవ్వకము అయితే కానీ ఆవిడ పిల్లలకి అవ్వకూడదు అన్నట్టుగా ఇబ్బంది పెడుతుంది అన్నట్టుగా ఒక వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని జగన్మోహన్ రెడ్డి గారిని భారతి గారిని పార్తీ పరమేశ్వరుగా ఊహించుకునే ఉండే వీరాభిమాని ట్వీట్ చేసింది అంటే మీరు షర్బుల గారిని దుయ్యబట్టడానికి ఏదైనా వాడుకోవచ్చు కానీ చుట్టు తిరిగి మళ్ళీ మీ జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి ఇబ్బంది పడుతుంది కదా అది ఎందుకు ఆలోచించరు మీ పిచ్చ అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు బదనం చేస్తున్నారు అసలు ఇప్పుడు ఆవిడ అంత నిజంగా అనిల్ గారు మొదటి బారిని ఇబ్బంది పెడుతుందంటే అర్థం ఏంటి ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి కూతురుని నేను హోదాతో చేసి ఉండొచ్చు తర్వాత ఆయన చనిపోయారు కాబట్టి నేను ఇంకో ముఖ్యమంత్రి చెల్లెలు కానీ కూడా చేయొచ్చు కదా ఆ ఇంపాక్ట్ వీళ్ళకే వస్తుందని కూడా చిన్న కామన్ సెన్స్ ఉండొద్దా ఊరికే జగన్మోహన్ రెడ్డి గారిని పొగడానికి ఉద్దేశంతో పేరుతే మళ్ళీ ఆయన్నే బద్నాం చేస్తున్నాను అప్పుడు అందరూ ఏమంటారు ఓహో జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకునే ఈ డౌట్ వస్తుంది కదా అప్పుడు మళ్ళీ ఇంపాక్ట్ ఎవరో పడుతుంది జగన్మోహన్ రెడ్డి ఆయన అలా చెప్పాడా ఆయన్ని అంత అభిమానంగా పెట్టి పెట్టు అని చెప్పాడా ఎందుకు అలాగ ఆయనే అల్లీ ఇప్పటికే ఆయన బదనామవుతున్నాడు ఇంకెలాంటి అభిమానుల వల్ల ఇంకొంచెం అవుతున్నాడు ఇప్పుడు కూడా ఆవిడ బన్నీ పెట్టుబడులు పెడుతున్నాడు విశాఖలో ఇప్పుడు మళ్ళీ ఆహా వైసీపీ వాళ్ళు ఇది ఒక గేమ్ రా అని చెప్పి మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారనే తిట్టుకుంటారు మరోవైపు అల్లువర్ అల్లువర్ ఫ్యామిలీకి మెగావాల్ ఫ్యామిలీకి ఏవో చిన్న ప్రపంచాలు ఉన్నాయి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యాయి ఈయన ట్రిపుల్ ఆర్లో ఆయనకి నేషనల్ లెవెల్లో ఆస్కార్ రేంజ్లో ఒక మంచి ఇంప్రెషన్ వచ్చేస్తే ఇమేజ్ వచ్చేస్తే ఈయన నేషనల్ అవార్డు వచ్చింది ఈయన ఒక రకమైన క్రేజ్ తెచ్చుకుంటున్నాడు ఈయన ఎవరితో ఫాలో అవ్వకుండా ఎట్లా ఉంటున్నాడు బన్నీ ఒక సపరేట్ ట్రాక్లో ఉన్నాడు అన్నట్టుగా చాలా రూమర్స్ అయితే ఉన్నాయి మరి ఎంతవరకు వాస్తవం అని తెలియదు కానీ సో ఇప్పుడు ఇలాంటి విషయాలు రాయడం వల్ల ఏం చేస్తున్నారంటే ఇక్కడ మళ్ళీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కోసమే ఇది చేస్తున్నారు అది ఎవరైతే ట్వీట్ చేశారో అంటే ఇక్కడ మళ్ళీ మెగా ఫ్యామిలీస్కి అల్లువల్ ఫ్యామిలీకి ఊరికే డిస్టబెన్స్ క్రియేట్ చేయడం అంటే ఇక్కడ ఏమైందంటే అంటే సార్ నేను ఒకటి విన్నా ఏంటంటే దీనివల్ల జనసేన అధినేతకి కొంచెం ప్రాబ్లం చేయవచ్చు అంటే వీళ్ళు కావాలని అంటే పవన్ కళ్యాణ్కి అగనేస్ట్ వైసీపీలోకి వీళ్ళు చేస్తున్నారు అల్లు అర్జున్ అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి సో అది వాస్తవం అంటారా లేకపోతే వీళ్ళు కల్పించారంటారా ఎక్కడైతే పుర ఉన్నాయి ఉన్నాయన్నట్టుగా వార్తలు వస్తున్నాయో దీన్ని ఇంకొంచెం హైప్ చేస్తే జనాలు కూడా ఎలాంటి వాళ్ళంటే ఏమోరా అవునేమో ఆ మధ్య మీకు గుర్తుందా అనుష్క ప్రభాస్కి లవ్ ఉంది పెళ్ళి కూడా చేసుకున్నారనుకోని అన్నారు కదా అంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రకాలు తెలుగులో ఒక సామె అరే పులి అదిగో ఎవడు పులి కూడా చూడ్డు నాకు తోక కనబడిందిరా అంటే ఊరికే అట్లాంటి ఏంటంటే నేను ఒక ట్వీట్ చేస్తే ఇంకా సోషల్ మీడియా వాళ్ళు నా ట్వీట్ మీద కొట్టుకుంటారు అని నేను చూసి ఆనందిస్తాను అన్నట్టుగా ఉంటాను నేనేమంటానంటే ఇట్లాంటి వాళ్ళు ట్వీట్లు పట్టించుకోకుండా డిస్కషనే చేయకుండా ఉంటే బెటర్ కదా వాళ్ళు పెట్టి పెట్టి దేనికి డిస్కషన్ లేకపోతే ఇంకా కొన్నాళ్ళకి ఏమవుతుంది వాళ్ళ ట్వీట్లకు వాల్యూ లేకుండా పోతుంది అప్పుడు ఈ అంతర్గత కుమ్ములాట్లు ఈ కోల్డ్ వార్లు ఉండవు కదా ఊరిక మన మీడియా మిత్రులు కూడా చంకలు గుద్దేసుకునే ఇలా అది బాగా వైరల్ అవుతుంది బాగా ట్రెండ్ అవుతుంది బాగా వ్యూస్ వస్తున్నాయి అనుకుని దాని మీద చేయడం వల్ల వాళ్ళకి హైప్ క్రియేట్ చేస్తున్నాం మనమే తెలియకుండా ఇట్లాంటివి ఎవరైతే ఆ స్టేట్మెంట్ ఇస్తున్న వాళ్ళకి హైప్ క్రియేట్ చేయొద్దు అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే నెగిటివ్ గానో పాజిటివ్ గాను మనం కనబడుతున్నాం కదా మనకి పోతున్నాయి కదా ఇది జనాలు చూస్తున్నారు కదా అందుకోసమే చేస్తున్నారు అని చెప్పేసి అవునండి ఒక మీడియా ఛానల్ వచ్చిన తర్వాతనే ఈ విధమైన ట్రెండ్ ఎక్కువైందండి అంటే జనాల్లోకి గుడ్ ఆర్ బ్యాడ్ వెళ్ళిపోవాలి మన ఛానల్ తిట్టుకున్నా పర్వాలేదు నా నోట్లో నలుగురు నోట్లో నానుతున్నాం కదా అదే అంటే అది మంచి పేరు వచ్చిన పర్లేదు చెడు పేరు వచ్చిన పర్లేదు మా ఛానల్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు మా మనుషుల గురించి అయితే మాట్లాడుకుంటున్నారు కదా సో ఇప్పుడు ఏమైంది తిట్టుకున్నా కూడా అది మా క్రేజ్ మా మేము అంటే అందరికీ తెలుసు గాడ్సే గురించి అందరికీ తెలుసు గురించి ఫీల్ అంటే కొత్త పొంతలు తొక్కుతుంది ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అభిరుచులు కానీ యాటిట్యూడ్లు కానీ వాళ్ళు చూసే దృక్కోణం కానీ కొత్త పొంతలు తొక్కుతుంది పిచ్చి పిచ్చి చేష్టలకి వెకిలి దారి తీస్తుంది మనతే కదా అప్పుడు ఆవిడెవరో ట్వీట్ చేశారు బన్నీ అన్నాడని అసలు ఒకవేళ పొరపచ్చాలున్నా స్వయాన చిరంజీవి గారి భార్య స్వయాన అల్లు అరవింద్ గారికి సొంత చేస్తారు ఆడపిల్లలకి ఎంత బాగున్నా అలా బ్యాడ్ చేయాలనుకోడు కదా ఒకళ్ళు ప్రతి ఇంట్లో ఉండవు అండి ప్రతి కుటుంబం అన్నాక చిన్న చిత్తగా డిస్టబెన్స్ ఉంటాయి ఉండకపోవు మరి అలాగైతే బన్నీ ప్రతి ప్రోగ్రాంలో కూడా ప్రతి దగ్గర కూడా చిరంజీవి గారిని ప్రయత్ని చేస్తాడు ఎక్కడైనా చిరంజీవి గారి నుంచి కూడా చెప్తాడు మరి అలా ఎందుకు కడుక్కోవాలి మొన్న అల్లు స్టూడియో ఓపెన్ చేసినప్పుడు కూడా చిరంజీవి గారితోనే ఓపెన్ చేయించారు వాళ్ళు వాళ్ళకు ఉండొచ్చు చిన్న చిన్నవి ఇప్పుడు మన కుటుంబంలో కూడా అరే నేను రాగాన పలకరింపులు చేయలేదురా అరే నాగా నాకు ఛాయ్ పెట్టలేదురా ఇట్లాంటివి ఉంటాయి కదమ్మా ఆలకలు అలాంటివి ఉంటాయి కానీ భారీగా మరీ పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని కాదని వేరే క్వార్టరీలోకి వెళ్ళి అంత చేసి అయితే ఉండవు కదా అంటే ఇందులో ఎట్లాంటి ఈ వార్తలు ఎట్లాంటి వాస్తవం లేదంటారా ఉండదు నేనైతే ఉండదు అనుకుంటున్నాను ఖచ్చితంగా కాకపోతే బిజినెస్ పరంగా ఇప్పుడు ఒక వైసీపీ వ్యక్తితో అల్లు అరుణ్ గారు కలిసి ప్రొడ్యూస్ చేశారంటే అది నమ్మచ్చు సినిమా సినిమా బిజినెస్ బిజినెస్ అట్లా పర్టికులర్గా ఎన్నికల టైంలోనే ఇలాగ వచ్చి కంపల్సరిగా బన్నీని హైప్ చేసి బన్నీని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఐసీపీ వాళ్ళు వాడుకునే స్థాయిలో అయితే చేయరు ఇప్పుడు వాళ్ళు ఇంకే సందర్భంలో మేబీ వాళ్ళకి స్టూడియోకి డబ్బులు స్టూడియోకి స్థలం ఇచ్చారేమో కడదాం అనుకున్నారేమో దాన్ని వీళ్ళు ఇలా మార్చుకు మార్చి చెప్తున్నారేమో ఎవరికి తెలుసు ఏది చూసిన రాజకీయ లబ్ధి కోసమే చేస్తుంది కానీ అట్లీ వాళ్ళు మైలేజ్ కోసమే చేస్తారు తప్ప మరీ బయటపడిపోయి పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా మాట్లాడేంత సీన్ అయితే లేదు ఉండదు ఎందుకంటే ఒకసారి ఒక జనసేన సభ అవుతున్నప్పుడు బన్నీ కావాలి అక్కడికి వెళ్ళి విష్ చేసి మరీ వచ్చాడు గుర్తుందా గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందో ఇప్పుడు సంథింగ్ మరి అలాగే వెళ్ళిన వాడు వీళ్ళకి వేరే వాళ్ళు దానికి ఎందుకు వెళ్తారు ఒకళ్ళు ఇష్టం లేకపోయినా